ఆత్మీయైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చిగుళ్ళ వాపు, గమ్ స్వెల్లింగ్, చాలామందిలో ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. దీంతో పోరాడుతూ ఉంటారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దానికి దారితీసే కారణాలు ఏమిటి? ఒకవేళ ఈ సమస్య మీకుంటే దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు? దీనికి సంబంధించిన నివారణ పద్ధతులు ఏమిటి? గృహ చికిత్సలు ఏమిటి? అంటికి మించి ఒకవేళ ఇది మిమ్మల్ని మొండిగా బాధిస్తూ ఉంటే దీన్ని శాశ్వతంగా ఎలాగ ట్రీట్ చేయొచ్చు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తోటి? ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. అయితే ఇదంతా తెలియాలంటే అసలు ఈ సమస్యకు దారితీసే కారణాలు తెలియాలి. మరి కారణాలు ఎలా తెలుస్తాయి? ఆయుర్వేదంలో త్రివిధ పద్ధతులు ఉన్నాయి. దర్శన, స్పర్శన, ప్రశ్నైహి అని. దర్శనం అంటే చూడటం, అలాగే స్పర్శనం అంటే టచ్ చేయటం. ముఖ్యంగా మూడోది ప్రశ్న పరీక్ష, ప్రశ్నైహి. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవటం ద్వారా ఈ సమస్యకు దారితీసేటువంటి కారణాలు బోధపడతాయి. కారణాలు ఎప్పుడైతే బోధపడతాయో అప్పుడు దానికి అనుగుణంగా నివారణ పద్ధతులు, జాగ్రత్తలు, గృహ చికిత్సలు, అలాగే ఔషధాలు వీటన్నిటినీ వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి మీ చిగుళ్ళ వాపుకి కారణాలు ఏమిటి అంటే ఈ ప్రశ్నలని, స్వీయ ప్రశ్నలను తెలుసుకుందాం. మొట్టమొదట మీరు గమనించాల్సింది, మీ చిగుళ్ళు ఎర్రగా వేడిగా స్పర్శించి చూసినప్పుడు అలాగే ఉబ్బిపోయి కనిపిస్తున్నాయా అనేది గమనించుకోండి. ఒక అర్థంలో చూసుకుంటే తెలుస్తుంది, ఎర్రగా వేడిగా అలాగే స్వెల్లింగ్తో అంటే ఉబ్బిపోయి కనిపించాలి. అలా కనిపిస్తున్నాయా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా కనిపిస్తుంటే మీ చిగుళ్ళ వాపుకి కారణం ఏమిటి అంటే చిగుళ్ళ ఇన్ఫెక్షన్స్. అలాగే మరొక విషయం, మూర్ఛలకి ఏదన్నా ఇంగ్లీష్ మందులు ఏమైనా వాడుతున్నారా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఒకవేళ అలాగా మీరు ఫిట్స్కి ఏమన్నా మందులు వాడుతూ ఉండగా మీ చిగుళ్ళు వాస్తే దానికి కారణం ఆ మందుల తాలూకు దుష్ఫలితం అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మీరు ఏమైనా కట్టుడు పళ్ళు వాడుతున్నారా, ఉపయోగిస్తున్నట్లయితే వాటి అమరిక అనేది సరిగ్గానే ఉందా, మీరు నేర్చుకునే దాన్ని వాడుతున్నారా సరిగ్గా అనేది గమనించుకోండి. ఒకవేళ సరిగ్గా అలాగా ఆ కట్టుడు పళ్ళను వాడకపోతే అప్పుడు చిగుళ్ళు వాస్తే దాని కారణం మీకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది, ఈ కట్టుడు పళ్ళు సరిగ్గా అమరకపోవటం అన్నమాట. అలాగే మరొక ప్రశ్న, కొత్త బ్రాండ్ మౌత్ వాష్లు ఏమైనా వాడుతున్నారా, ఎందుకంటే ఈ మార్కెట్లో రోజుకు కొత్త బ్రాండ్ వస్తూ ఉంటుంది, టీవీల్లో ఊదరగొడుతూ ఉంటారు, దాన్ని చూసి టెంప్ట్ అవుతూ ఉంటారు, ఆ వాష్లు తెచ్చుకుంటారు, మౌత్ వాష్లు లేదా టూత్పేస్ట్లు వాడుతూ ఉంటారు. ఇలాగ కొత్త బ్రాండ్ మౌత్ వాష్లు కానీ లేదా టూత్పేస్ట్లు కానీ వాడటం మొదలుపెట్టిన తర్వాత మీ చిగుళ్ళ వాపు మొదలైందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అది కనుక కారణం అయితే అంటే కొత్త బ్రాండ్ ఏదైనా మార్చి ఉంటే మీ చిగుళ్ళ వాపు కారణాలు దాంట్లో ఉండే పదార్థాలు పడకపోవటం అంటే సెన్సిటివిటీ. అలాగే మరొక ముఖ్యమైన విషయం, సమతులాహారం తగినంతగా మీరు తీసుకుంటున్నారా లేదా అనేది ఒక్కసారి పునరాలోచించుకోండి. అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటున్నారా లేదా అనేది. ఒకవేళ తీసుకోకుండా ఉంటే అప్పుడు చిగుళ్ళు వాస్తే దాని కారణం ఈ పౌష్టికాహార లోపం అన్నమాట, అంటే మాల్ న్యూట్రిషన్. అలాగే మరొక విషయం, మీకు తరచుగా ఇన్ఫెక్షన్లు వస్తూ ఉన్నాయా, రక్తహీనత, అలాగే త్వరగా అలసిపోవటాలు ఇలాంటివి ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఇలాగా ఉంటే అంటే ఫ్రీక్వెంట్గా ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తూ అలాగే ఎనీమియా ఉంటూ చిన్న పనికి అలసిపోతూ ఉంటే ఒకవేళ దానికి కారణం బ్లడ్ క్యాన్సర్ లాంటివి అయ్యి ఉండొచ్చు, లుకీమియా లాంటివి. కాబట్టి ఇలాగా చిన్నపాటి కారణం నుంచి చాలా గంభీరమైన కారణం వరకు అనేక కారణాల వల్ల ఈ చిగుళ్ళు వాస్తాయి. కాబట్టి ప్రతిదాన్ని విశ్లేషించుకోవాలి. చిగుళ్ళ వాపుని చాలామంది ఈ దంత వైద్యులకు సంబంధించిన అంశం కింద అనుకుంటూ ఉంటారు, అనుకుని నా దగ్గరికి వస్తూ ఉంటారు, అసలు ఆ విషయమే ప్రస్తావించరు. అంటే ఆ చిగుళ్ళ వాపుకి సంబంధించి చెప్పరు, అది డెంటిస్ట్ దగ్గర చూసుకుందామలే అనుకుంటారు. అయితే ఆయుర్వేద దృక్పథంలో శారీరక సమస్యలు, అంతర్గత వ్యవస్థలు అన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. దీన్ని ఆయుర్వేదం ఘృత పాత్ర న్యాయం అంటుంది. అంటే ఘృతం వల్ల పాత్ర, పాత్ర వల్ల ఘృతం, ఒకదాని వల్ల ఒకటి వేడెక్కుతాయి. అలాగే ఇది కూడా, ఏదన్నా ఒక సమస్యకి చికిత్స చేయాలి అని అనుకున్నప్పుడు వేరే అన్ని విషయాల్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాం. చిగుళ్ళ వాపు అనేది చాలా రకాల శారీరక సమస్యలకు ఒక పూర్వరూపంగా కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే దీన్ని ఇతర వ్యాధులతో, లక్షణాలతో కలిపి విశ్లేషించాలి. సరే, మరి మీ ఈ చిగుళ్ళ వాపుకి దారితీసే కారణాలు ఏమిటి వరుసగా విశ్లేషించుకుందాం. మొట్టమొదటి చెప్పుకోవాల్సింది చిగుళ్ళ ఇన్ఫెక్షన్స్ గురించి. వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్
ఇలాగ అనేక రకాల ఇన్ఫెక్షన్లు ఈ చిగుళ్ళను వ్యాధిగ్రస్తం చేసేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్స్తో ఈ ఇన్ఫెక్షన్స్ కారణంగా ఈ చిగుళ్ళలో కంతులు తయారవచ్చు అంటే ట్యూమర్స్, అలాగే విద్రదులు తయారవచ్చు అంటే యాబ్సెస్లు, ఇవన్నీ పెరిగే అవకాశం ఉంది. మరి ఇలాంటప్పుడు ఇన్ఫెక్షన్స్ని ఎలా తగ్గించుకోవాలి అంటే కొన్ని సూచనలు ఉన్నాయి. నల్ల తుమ్మ, దీన్ని బొబ్బులా అంటాం, అందుకే దీని నుంచే బొబ్బుల్ అనేటటువంటి ఒక టూత్పేస్ట్ కూడా తయారవుతుంది మార్కెట్లో. సరే, అదంతా కూడా టూత్పేస్ట్లు కూడా, కానీ మనం ఈ నల్లతుమ్మ దీని బెల్ని తెచ్చుకొని వాడుకోవచ్చు. దీన్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాచి పుక్కడు పెడితే మంచి ఫలితం ఉంటుంది. లేదు, దీన్ని ఇంకా ఎఫెక్టివ్గా మార్చాలంటే దీని బెరడ్ని పటికతో కలపాలి, పట్టిక అలం కలిపి పండ్లపొడి రూపంలో వాడుకోవాలి. అంటే బెరడ్ని తెచ్చుకొని ఎండబెట్టుకొని పొడి చేసుకొని పటిక కూడా పొడి చేసుకొని రెండింటిని కలిపి పండ్లపొడిలా వాడుకోవాలి. అలాగే మరీ మొండి కేసుల్లో గిరిమేధాది తైలం ఇలాంటి ఔషధాలతో కవల గండూషాలను ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ చిగుళ్ళ వాపుకి మనకు ముఖ్యమైన కారణం ఏమిటి అంటే అల్లోపతిక్ డ్రగ్స్ తాలూకు సైడ్ ఎఫెక్ట్స్, ముఖ్యంగా ఫెనిటాయిన్, అలాగే ఫినోబార్బిటోన్ ఇలాంటి మూర్చల మందులు ఉంటాయి. వీటి వల్ల చాలామందిలో క్రమంగా శాశ్వతంగా ఈ చిగుళ్ళ వాపు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మరొక విషయం, ఈ ఫిట్స్ డ్రగ్సే కాదు, నెఫిడపిన్ అని ఈ బీపీ మందు, ఇది దీన్ని వాడే వాళ్ళలో కూడా కొంతమందికి ఇలా చిగుళ్ళు వాయచ్చు. కాబట్టి ఇలాగా ఒక మందు ఏదన్నా వాడుతున్నప్పుడు మీకు చిగుళ్ళ వాపు వస్తే ఆ విషయాన్ని పునరాలోచించడం అవసరం, డాక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలి. అవసరం అనుకుంటే దీనికి ఆల్టర్నేటివ్స్ ప్రిస్క్రైబ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ఈ చిగుళ్ళ వాపుకి మరొక కారణం ఈ కట్టుడు పళ్ళు, డెంచర్స్ అనేవి సరిగ్గా అమరకపోవటం. కట్టుడు పళ్ళు సరిగ్గా సౌకర్యవంతంగా అమరకపోయినా, లేకపోతే అవి ఏమన్నా వదిలి వదులుగా ఉన్నా, లేకపోతే మరీ టైట్ అయినా, అప్పుడు ఏం జరుగుతుంది, వాటి అంచులు ఈ చిగుళ్ళకు ఒరుసుకుపోతాయి, ఒరుసుకుపోయి చిగుళ్ళ వాపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా జరుగుతున్నప్పుడు తిరిగి వాటిని సరిచేయించుకోవాలి. ఇక ఈ చిగుళ్ళ వాపుకి మరొక కారణం పదార్థాలు పడకపోవటం, అంటే ఈ మౌత్ వాష్లు, టూత్ బ్రష్లు, టూత్పేస్ట్లు, వీటి తాలూకు పదార్థాలు పడకపోతే సెన్సిటివిటీ వల్ల ఇలా వస్తుంది. ముఖ్యంగా మౌత్ వాష్లలో, అలాగే టూత్పేస్ట్లలో చాలా రకాల రసాయన ద్రవ్యాలు కలుపుతారు, కృత్రిమ పదార్థాలు కలుపుతారు, వీటితో ఏం జరుగుతుంది, చిగుళ్ళ వాపు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి, సంక్షేపత క్రియాయోగో నిదానశ్చ వర్జనం ఉంటుంది ఆయుర్వేదం, అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవాలి, దాన్ని స్టాప్ చేయాలి ముందు. ఆ తర్వాత ఇది ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి సెన్సిటివిటీ, సైంధవ లవణం లేదా ఉప్పు, దీన్ని వేడి నీళ్ళ కలిపి పుక్కిడి పెట్టాలి. ఇలాగా సమస్య తగ్గే వరకు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే స్వర్ణ గైరికం అని ఎర్రటి పొడి, ఇది కలిపినటువంటి ఆయుర్వేద దంతధావన చూర్ణాలు దొరుకుతాయి, వీటితో రెండు పొట్ల పళ్ళ పొడిగా దీన్ని వాడుకుంటూ ఉంటే చక్కని ఫలితం కనిపిస్తుంది. ఇక ఈ చిగుళ్ళ వాపుకి మరొక కారణం పౌష్టికాహార లోపం, మాల్న్యూట్రిషన్. కొంతమంది ఉద్యోగ రీత్యా కానీ చదువు రీత్యా కానీ ఒంటరిగా నివసిస్తూ ఉంటారు హాస్టల్స్లో, అలాగే రూమ్స్లో, కుదరకనో అశ్రద్ధ వల్లనో ఈ సి విటమిన్ని శరీరానికి తగినంతగా తీసుకోరు, సరిపడినంతగా తీసుకోరు. అంటే మామూలుగా బయట ఉండే స్టూడెంట్స్కి పని కట్టుకొని నిమ్మకాయ తినాల్సిన అవసరం ఏముంటుంది, లేకపోతే కమలాపాల రసం ఎందుకు తాగుతారు, ఏదో మెస్సులలో ఫుడ్ తింటూ ఉంటారు, దీంతో క్రమంగా సి విటమిన్ లోపం వచ్చేస్తుంది. అప్పుడు దీంతో ఈ చిగుళ్ళకు సంబంధించిన సమస్యలు వస్తాయి. వీటిలలో ఈ చిగుళ్ళ వాపు ఒకటి, అలాగే రక్తస్రావం కూడా దీన్ని అనుబంధించి ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని కాంపెన్సేట్ చేయడానికి ఉసిరి చాలా చక్కటి మందు, ఆమ్ల, ఆమ్లకి రసాయనం అనే పేరుతో ఈ ఉసిరి పళ్ళ ఒలుపుని ఈ ఉసిరి పళ్ళ స్వరసంలో భావన చేస్తారు, దంచి 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 ఒక పొడిలా తయారు చేస్తారు. దీన్ని పళ్ళపొడి రూపంలో కానీ, అలాగే మందు రూపంలో లోపలికి కానీ, లేదా రెండు రకాలకు కానీ వాడుకుంటూ ఉండాలి, బయటికి లోపలికి. దీంతో మంచి ప్రయోజనం కనిపిస్తుంది. ఈ సి విటమిన్ లోపాలన్నింటిలో కూడా ఈ ఉసిరి చాలా అమోఘంగా పనిచేస్తుంది, విటమిన్ సి రిచ్గా ఉంటుంది. ఇక ఈ చిగుళ్ళ వాపుకి మరొక కారణం బ్లడ్ క్యాన్సర్, లుకీమియా. లుకీమియా అనేది ఏంటంటే ఒక రక్తానికి సంబంధించిన ఒక క్యాన్సర్, దీంట్లో చిగుళ్ళ వాపు ఉంటుంది, అలాగే రక్తస్రావం ఇలాంటి లక్షణాలు కూడా కనిపించే అవకాశం ఉంది. ఈ లుకీమియా కారణంగా చిగుళ్ళ వాపు కనిపించే సమయానికి వ్యాధి బాగా ముందుకు వెళ్ళిపోతుంది. అయితే ఇలాంటి సందర్భాలలో కూడా ఒక అనుబంధ చికిత్సగా, ప్రధాన చికిత్సగా రజిత భస్మం, మోతీ భస్మం, అలాగే ముక్తాపిష్టి, కదిరాది బట్టి ఇలాంటి వాటిలో సరిపోయేదాన్ని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది తగిన అనుపాన సహపానాలతో. చూసారా, ఇలాగా ఈ చిగుళ్ళ వాపు అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు
కారణాల దిశగా ఆలోచించాలి. తగిన కారణం బోధపడుతుంది కాబట్టి దానికి అనుగుణంగా తగిన సూచనలు, నివారణ పద్ధతులు, ఆయుర్వేద గృహ చికిత్సలు, అవసరమైతే మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి సూచించే ఆయుర్వేద ఔషధాలు, వీటిని తగిన అనుపాన సహపానాలతో నిర్ణీత కాలం పాటు వాడుకుంటే ఈ చిగుళ్ళ వాపు అనే సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం